గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరోజిని స్మార్ట్ లెర్నింగ్. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనము అడిషన్స్ గురించి, సబ్ట్రాక్షన్ గురించి, మల్టిప్లికేషన్ గురించి బోలెడ్ అనే టెక్నిక్స్ మనం నేర్చుకున్నాము. అండ్ అడిషన్లో రెండు రకాల అడిషన్స్, సబ్ట్రాక్షన్లో టూ టైప్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్, మల్టిపుల్స్లో మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ కూడా మనం నేర్చుకున్నాము. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా మనము డివిజన్స్ గురించి వెళ్దాం. చాలామంది అడుగుతున్నారు నాకు, మెసేజ్ చేస్తూ సార్ డివిజన్స్ గురించి చెప్పని. సో ఈ డివిజన్స్లో కూడా ఈజీగా ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, సో అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీరందరూ నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక అది లాంగ్ లైఫ్లో మీకు పనికి వస్తుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈరోజు మనము డివిజన్ చాప్టర్స్ మనం నేర్చుకుందాం. ఓకే, సో ఈరోజు మనం చూసినట్టయితే వి కాన్సన్ట్రేట్ ఆన్ డివిజన్స్. ఈ డివిజన్స్లో కూడా మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి. ఎంతవరకు, కనీసం 1 టేబుల్ నుంచి 9 టేబుల్స్ వరకు మనకు పర్ఫెక్ట్ అయి ఉంటే కనుక ఈజీగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు డివిజన్లో కూడా రెండు రకాలు ఉంటాయి మనకు. ఒకటి ఏమిటంటే, సపోజ్ ఇక్కడ 24 is divided by 2 ఉందనుకోండి. 24 is divided by 2. డివైడెడ్ బై 2 అంటే, సో డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ హాఫ్ అన్నమాట. డివైడ్ని 2తో భాగిస్తే మనకి ఎంత, హాఫ్. సో దీంట్లో హాఫ్ ఎంత, 2లో హాఫ్ ఎంత, 1, 4లో హాఫ్ ఎంత, 2. సో ఆన్సర్ ఇస్ 12. ఇట్లా కూడా చేయొచ్చు. కానీ స్కూల్ మెథడ్లో ఏం చేస్తారు, జనరల్గా ఇదే పద్ధతి మనకు నేర్పిస్తారు. 2 ones are 2, 0, సో 4 will come out. సో 2 twos are 4. సో ఆన్సర్ ఇస్ 12, అంటే క్వశ్చన్ ఇస్ 12. కానీ మనం ఇలా చేసుకోవచ్చు, అదే మీరు 824 ఉందనుకోండి, 412 కూడా రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో 1 type of division అన్నమాట. ఓకే, ఐ టేక్ మోర్ ఎగ్జాంపుల్స్. సో సపోజ్ 484 is divisible by 2. సో 2తో డివిజిబుల్ చేసేటప్పుడు ఏమనుకున్నామో, ఇచ్చిన దానిని ఆఫ్ చేసుకోవచ్చు అనుకున్నాను. ఈ ఆఫ్ చేయడం అనేది కూడా ఈవెన్ నంబర్స్ ఉంటే బెటర్ అనమాట. అంటే ఇట్ మే బి 2, ఇట్ మే బి 4, ఇట్ మే బి 8. ఈ మూడు నంబర్లు ఉంటే ఈ పద్ధతి మనం చేసుకోవచ్చు అనమాట. ఈ మూడు నంబర్లు అంటే ఫస్ట్ 2తో ఉంది, 2తో చేయాలంటే ఇందులో ఆఫ్ వచ్చేసి 2, ఇందులో ఆఫ్ వచ్చేసి 4, ఇందులో ఆఫ్ వచ్చేసి 2. సో 242 ఇస్ ద క్వశ్చన్, రిమైండర్ విల్ బి 0. ఇది 1 టైప్. అదే కనుక మీరు ఇదే నంబర్ని 4తో చేశారనుకోండి, 4 is nothing but 2 into 2, కాబట్టి ఫస్ట్ 2తో చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందన్న విషయం మీకు తెలుసు. ఇందులో ఇంకో 2 ఉంది కాబట్టి ఇంకోసారి ఆఫ్ చేయాలి. అంటే ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 1. సో దీని యొక్క ఆన్సర్ ఏమిటంటే 121. ఇలా కూడా చేసుకోవచ్చు. యా, ఐ టేక్ వన్ మోర్ నంబర్. 864 is divisible by 2. సో ఫస్ట్ 2 అంటే మనము ఉన్న దానిని ఆఫ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ 4, 3 and 2. ఓకేనా? అదే కనుక డివిజిబుల్ బై 4 ఉందనుకోండి, డివిజిబుల్ బై 4, 4 అంటే ఏమనుకున్నాము, 2 into 2 అనుకున్నాం. కాబట్టి ఆల్రెడీ ఒక 2తో డివిజిబుల్ చేస్తే మనకు 432 వచ్చింది. ఇంకొక దాంతో చేస్తే దీంట్లో ఆఫ్ చేయాలి. సో ఆల్రెడీ మీకు తెలుసు 4లో ఆఫ్ ఎంత, 2. అయితే ఇక్కడ ఆఫ్ని ఎట్లా చేస్తాము, 3లో ఆఫ్ అంటే 1.51 అనుకుంటారు. సో అది కాకుండా ఒకవేళ మీరు రెండు నంబర్లు తీసుకోండి, 32. సో 32ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 16 వస్తుంది. ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. సపోజ్ డివిజిబుల్ బై 8 ఉందనుకోండి, డివిజన్ బై 8. 8 అంటే ఏమిటి, ఐ రైట్ ఇయర్, 8 is nothing but 2 into 2 into 2. సో 3 times. ఆల్రెడీ ఫస్ట్ టైంకి వచ్చేసి మనకు 432 వచ్చింది, సెకండ్ టైంకి వచ్చేసరికి 216 వచ్చింది, అండ్ థర్డ్ టైం చేసినట్టయితే దీంట్లో ఆఫ్ 1 and 16లో ఆఫ్ 8, అంటే 0, 8 అని రాయాలి మనం. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు చేస్తే 864 divisible by 8 అంటే మీకు టైం పడుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, 3 పార్ట్స్గా చేస్తున్నాం, 2 into 2 into 2. సో ఫస్ట్ ఒక హాఫ్ దట్ ఈస్ విత్ 2, సెకండ్ హాఫ్ దట్ ఈస్ విత్ 4,
అండ్ థర్డ్ హాఫ్ దట్ ఈస్ విత్ 8 అనమాట. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఆడ్ నెంబర్స్ వస్తే ఎట్లా, దట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇక్కడ 3, 7, 8, 9 డివిజిబుల్ బై 2 ఉందనుకోండి, అనే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ ఆడ్ నెంబర్స్ని ఎట్లా చేయాలి అంటే, డైరెక్ట్ డివిజన్ మెథడ్లో మనం స్కూల్ మెథడ్లో 3, 7, 8, 9 ఈజ్ డివిజిబుల్ బై 2 చేస్తే మనకు లెంతీ ప్రొసీజర్ వస్తుంది. ఆ లెంతీ ప్రొసీజర్ కాకుండా ఇక్కడే చేసుకోవచ్చు అన్నమాట. 2 ones are 2 పోతుంది, 3లోంచి 2 పోతే 1 will left, అది 1 ఇక్కడ పెట్టుకోండి. సో 2 8s are 16 అంటే 1 మిగులుతుంది ఇక్కడ. అట్లాగే 2 9s are 18 పోతుంది. అట్లాగే ఇక్కడ 2 4s are 8 1 మిగులుతుంది. 1 అంటే ఏంటి, మనకు డాట్ పెట్టుకోవచ్చు అంటే 0. సో 2 5s are 10. సో 1894 ఇస్ ద క్వశ్చన్. డాట్ 5 కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి ఇదే నంబర్ని 3, 7, 8, 9 ఈజ్ డివిజిబుల్ బై 2 తీసుకుంటే 2 ones are 2. సో ఇక్కడ మన సారీ 2 ones are 2 పోతే మనకు 1 మిగులుతుంది. సో దిస్ ఇస్ 7. సో 2 8s are 16. సో 1 మిగులుతుంది, దిస్ ఇస్ 8. 2 9s are 18. ఓకే, నెక్స్ట్ నంబర్ 9. 2 4s are 8 1 మిగులుతుంది, డాట్ కనుక పెట్టుకుంటే 0. 2 5s are 10. సో ఎగ్జాక్ట్గా మనకు రిమైండర్ 0 వస్తుంది. ఇది క్వశ్చన్. సో ఇలా కూడా మనం చేసుకోవాలి. సో స్పెషల్గా మనం ఏమంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 నేను అనేది సింగిల్ డిజిట్స్ మాత్రమే. ఈ సింగిల్ డిజిట్ డివిజన్లో మనకు ఆల్రెడీ 2 అంటే మనకు అర్థమైంది, 4 అంటే అర్థమైంది, 8 అంటే అర్థమైంది. ఎస్, 2, 4, 8 2 అంటే డైరెక్ట్ డబుల్, 4 అంటే డబుల్ ప్లస్ డబుల్, 8 అంటే డబుల్ ఇంటూ డబుల్ ప్లస్ డబుల్ ప్లస్ డబుల్, 3 times డబుల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా 5486 ఈజ్ డివిజిబుల్ బై 8. ఇక్కడ 2 methods. ఒక మెథడ్ ఏమిటి అంటే డైరెక్ట్గా 8తో డివైడ్ చేయడం. సో 8 table అయితే మినిమం పర్ఫెక్ట్గా ఉండాలి, చెప్పాను కదా, 2 table to 9 table పర్ఫెక్ట్గా ఉంటే చాలు. సో 8 5s are 40, 8 6s are 48, 8 7s are 56. కానీ ఇక్కడ 8 7s are 56 తీసుకోవాలా, 56 లేదు కాబట్టి 8 6s are 48 పోతుంది. 8 6s are 48 పోతే మీకు మిగిలేదు 6 మాత్రమే. సో ఇక్కడ 8 8s are 64, 64 పోతే 4 మిగులుతుంది. అట్లాగే 8 5s are 40 పోతే మీకు 6 మిగులుతుంది. 6 మిగిలినప్పుడు ఇక్కడ ఏం లేదు మనకు. సో ఇఫ్ యూ పుట్ ఏ డాట్ అది 60 అవుతుంది. అంటే ఇక్కడ 8 7s are 56 పోతే 4 మిగులుతుంది. ఆల్రెడీ ఒక డాట్ వచ్చింది కాబట్టి కెన్ అజ్యూమ్ ఎస్ 0. సో 8 5s are 40. సో ద ఆన్సర్ ఇస్ 685.75 అని కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ మనం అనుకున్నట్టు 5, 4, 8, 6 డివైడెడ్ బై 8 అంటే, సో 2 into 2 into 2 8 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే 5 నుంచి ఆఫ్ చేయలేం కాబట్టి 54 తీసుకుంటే 27 ఆఫ్, ఇందులో ఆఫ్ 4, ఇది ఆఫ్ 3, ఇది ఒకటి అయిపోయింది. అట్లాగే రెండో దానికి ఇందులో ఆఫ్ తీసుకుంటే కనుక మనకు ఇందులో 1, ఈ 74ని కనుక ఆఫ్ తీసుకుంటే మనకి 37 వస్తుంది. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే లాస్ట్కి ఆఫ్ అంటే 1.5. మీరు ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఒకవేళ లాస్ట్లో ఉంటే అది ఆడ్ నెంబర్ ఉంటే 3కి 1.5, 5కి 2.5, 7కి 3.5, 9కి 4.5 కూడా తీసుకోవచ్చు, ఇక్కడికి మనం ఆపవచ్చు. అట్లాగే ఇంకొక 2ది కనుక తీసుకున్నట్టయితే దీంట్లో ఆఫ్ ఎంత మనం తీసుకోవచ్చు, 6. సో ఇక్కడికి వచ్చేసరికి 12 పోతే మనకు ఒకటే వస్తుంది కదా, ఆ ఒకటి. అందుకే ఈ మెథడ్లో చేయడం బెటర్ అన్నమాట. ఓన్లీ ఈవెన్ నంబర్స్ ఉంటే మాత్రమే మనము ఆఫ్ అగైన్ ఆఫ్ అగైన్ ఆఫ్ చేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆడ్ నెంబర్ వస్తుందో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ క్యాన్సిలేషన్ మెథడ్తో మనం చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. సో సిమిలర్లీ ఇప్పుడు స్పెషల్లీ 3, 5,
సిక్స్ సెవెన్ అండ్ నైన్. ఇందులో కూడా మళ్ళీ సెకండ్ మోడల్ ఉంటుంది, అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు సపోజ్ 3, 8, 9, 4, 7, 6 ఈజ్ డివైడెడ్ బై 7 ఉందనుకోండి. సో దీనికి కావాల్సింది ఏంటి, మీకు 7 టేబుల్. 7, 5 is 35 పోతే 3 మిగులుతుంది. అగైన్ 7, 5 is 35 మిగులుతుంది, 4 మిగులుతుంది. 7, 6 is 42 2 మిగులుతుంది. 7, 3 is 21 6 మిగులుతుంది. 7, 9 is 63 పోతే 3 మిగులుతుంది. సో ఇఫ్ యూ పుట్ ఏ డాట్ ఇయర్ 0. సో 7, 4 is 28 అంటే మనకు మిగిలేది 2. ఆల్రెడీ డాట్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 7, 2 is 14 పోతే 6 మిగులుతుంది. సో ఇలా మనకు పోతూనే ఉంటుంది అన్నమాట. 7, 8 is 56 4 మిగులుతుంది. సో టెన్ యావరేజ్గా 5, 5, 6, 3, 9.43 అని కూడా మనం రాసుకోవచ్చును. అంటే ఆఫ్టర్ డెసిమల్ 2 digits అనేది కన్సిడర్ చేయాలి, లేకుంటే మ్యాక్సిమం 3 digits. సో 28, సో ఇక్కడ 28 అనేది క్లోజ్ టు 30 కాబట్టి మనం 3 తీసుకోవచ్చును. సో దిస్ ఈజ్ ఫర్ 7 టేబుల్. సో అట్లాగే 9 టేబుల్ కానివ్వండి, లేకుంటే 6 టేబుల్ కానివ్వండి, 5 టేబుల్ కానివ్వండి, మనము ఇది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ 8, 4, 7, 6 ఈజ్ డివైడెడ్ బై 5. 8, 4, 7, 6 డివైడెడ్ బై 5. 5 టేబుల్ మీకు వస్తుంది కాబట్టి 5, 1 is 5 3 మిగులుతుంది. సో 5, 6 is 30 4 మిగులుతుంది. 5, 9 is 45 2 మిగులుతుంది. అండ్ 5, 5 is 25 సో 1 అంటే డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 0, 2 is 10 సో ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమిటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ స్కూల్ మెథడ్ ఏదైతే మనము బ్రాకెట్లో పెడతామంటే ఈ మెథడ్ అనమాట, 8, 4, 7, 6 ఈజ్ డివైడెడ్ బై 5. సో ఈ కిందికి రాసేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అక్కడ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ నెంబర్ ఇక్కడ రాయాలా, ఆ నెంబర్ అక్కడ రాయాలా అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ క్వశ్చన్ని చూడగానే దాని పక్కన ఉన్నటువంటి డివిజన్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ వస్తే కనుక డైరెక్ట్ క్యాన్సిలేషన్ మెథడ్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇదే నంబర్స్ని ఇంకో సెషన్లో ఇంకా ఈజీ ఫార్మాట్, ఇప్పుడు నేను చెప్పింది ఒక ఫార్మాటు, ఇంకొక ఫార్మాట్ ఎట్లా చేయాలో డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. విల్ సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.